నూజివీడులో లారీలో జగ్గయ్యపేట నుండి కాకినాడ దగ్గరలోని బిక్కవోలు తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్ సీజ్ చేశారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకునేందుకు ఏలూరు దగ్గరలోని కలపర్రు టోల్గేట్ వద్ద ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని చెప్పారు. రేషన్ బియ్యం లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి నూజివీడు పీడీఎస్ అధికారులకు అప్పగించినట్లు విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్ తెలిపారు. మీకు తెలుసు, గత 2 నెలల నుంచి ఇక్కడ పీడీఎస్ అక్రమ రవాణా గురించి మా సిబ్బంది మేము అందరం కూడా ఎక్కువ ప్రయత్నం చేస్తూ చాలా వరకు అక్రమ రవాణాని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిఘాలో మనకి జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో పీడీఎస్ రైస్ కొని అవన్నీ బస్తాలుగా తయారు చేసి బిక్కవోలు మండలంలో బిక్కవోలులో ఒక వ్యక్తికి పంపిస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ విల్సన్ గారు వారి సిబ్బంది ఈ జగ్గయ్యపేట మన న్యూజివీడ్ అవుట్స్కర్ట్స్లో మాటు వేస్తూ ఉండగా ఈ లారీ వస్తుంది. దీన్ని ఆపి తనిఖీ చేయగా సరైన బిల్లులు కానీ సరైన వే బిల్లు కూడా లేదు. ఇవన్నీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్గా భావించి వీటిని వసపరచుకోవడం జరుగుతుంది. ఇంట్లో 25 టన్నులు మొత్తం ఉన్న సరుకుంది, సుమారు 450,000 రూపాయల విలువ ఉంటుంది. లారీతో కలిసి సుమారు 19 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇలాగే అందరికీ ఒక హెచ్చరిక, ఎవరైనా సరే ఈ పీడీఎస్ని అక్రమానికి పాల్గొన్నట్లయితే వాళ్ళపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.